वेलकम टू अवर चैनल एपिसोड मनम बंजारा मिरर नी सिंपल गा एला स्टिच चेयालो चूद्दाम। प्रीवियस वीडियो लो मनम ऑलरेडी बंजारा मिरर्स नी लॉन्ग एंड शॉर्ट लो एला कुट्टालो चूसाम फ्रेंड्स। అలా కాకుండా మనం సింపుల్ గా ముత్యాలతో లేకపోతే స్టోన్ లేస్ తో ఎలా స్టిచ్ చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్। స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। అలానే ప్రీవియస్ వీడియోలో మనం స్క్వేర్ మిర్రర్స్ తో బీట్స్ అండ్ జరీ థ్రెడ్ తో ఎలా సింపుల్ గా డిజైన్ వేయాలో చూసాం ఫ్రెండ్స్। ఆ వీడియో గాని మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్ కి వెళ్లి చూడండి। ప్లే లిస్ట్ లో సీక్వెన్స్ ఆర్డర్ లో మేము పెట్టున్నాం, మీరు ఏ వీడియో అయితే మిస్ అయ్యారో ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఎందుకంటే నేను పెట్టే ఆల్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్దాం। ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్టిచ్ చేయబోయే ఈ బంజారా మిర్రర్స్ కి కావాల్సింది మనకి ఫ్యాబ్రిక్ గ్లూ, మిర్రర్స్ అండ్ ముత్యాలు, కొంచెం స్టోన్ లేస్ అండ్ మనం నార్మల్ గా బీట్స్ కి, స్టోన్ లేస్ కి ఇలాంటి వాటికన్నిటికీ మనం కాటన్ థ్రెడ్ యూస్ చేసాం కాబట్టి కాటన్ థ్రెడ్ అండ్ 30 నెంబర్ నీడిల్ కాదు 23 నెంబర్ ఆర్ 24 నెంబర్ నీడిల్స్ని మనం బీట్స్కి, స్టోన్ లేస్కి ఇలా యూజ్ చేస్తాము। నార్మల్గా థ్రెడ్స్కి అయితే 13 ఆర్ 14 నెంబర్ యూజ్ చేస్తాము అండ్ బాంబే నీడిల్ ఇది కూడా యూజ్ చేస్తాము బీట్స్కి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఎలా మనం స్టిచ్ చేయాలో। ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిర్రర్ని ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలాగా అంటించుకోవాలి। అంటించుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ దీన్ని లీవ్ చేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా స్టిక్ అయిపోతుంది। అండ్ ఇప్పుడు ఇలాగా నీడిల్లోకి ముత్యాల్ని తీసుకోండి అండ్ థ్రెడ్ని కింద ముడి పెట్టుకొని కింద పెట్టుకోండి అండ్ ఇలాగా నీడిల్ని గుచ్చి థ్రెడ్ అనేది ఇలా పైకి తీసుకొని ఓన్లీ 2 మాత్రమే మనము వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే మనకి ఊడిపోతూ ఉంటుంది, షేప్ అనేది కరెక్ట్గా రాదు। ఇలాగ 2 వేసుకొని మనం ఈ మిర్రర్ పక్కనే మనం స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి, పక్కన వేస్తే అంటే షేప్ అవుట్ అయిపోతుంది। ఇలా పక్కనే ఇలాగా 2 వేసుకోవాలి, ఇలా గుచ్చి ఇలాగ నీడిల్ అనేది రొటేట్ చేయండి। ఓకే ఇలాగ మనం లాస్ట్ వరకు వేసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం మనం ముత్యాలతో కుట్టుకోవాలి, తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకోండి। ఇప్పుడు స్టోన్ లేస్ని మనం దీని చుట్టూరు అప్లై చేద్దాం కాబట్టి ఫస్ట్ ఇలాగ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసిన తర్వాత స్టోన్ లేస్ని దీనికి అంటించండి। ఇలాగా అంటించండి, ఓకే ఫ్రెండ్స్ ఇలా అంటించిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లీవ్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత మనం స్టిచ్చెస్ వేసుకోవచ్చు। ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా నేను, నీడిని గుచ్చి థ్రెడ్ని లాగా పైకి తీసుకుంటున్నా, తర్వాత పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా వేసి
ఆపోజిట్ లో ఇంకొక స్టిచ్ ని ఇలా వేయండి. మళ్ళీ కింద ఒక స్టిచ్, మళ్ళీ పక్కనే ఇంకో స్టిచ్. చైన్కి చైన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ మనం ఇలాగా వేయాలి. ఇలాగా మనం లాస్ట్ వరకు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా చుట్టూరు స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకో రౌండ్ ముత్యాలతో వేసుకుందాం. ఇలాగా మళ్ళీ ముత్యాలతో మనము వేసుకుందాం. ఇలాగా ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం దీన్ని కూడా లాస్ట్ వరకు ఇలాగ రౌండ్గా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా మనం చుట్టూరు ముత్యాలు అనేది కుట్టుకున్నాము. ఇంకా ఫైనల్గా మనము జరీ థ్రెడ్తో అవుట్లైన్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా జరీ థ్రెడ్ని మనం అవుట్లైన్గా వేసుకుందాం. నార్మల్గా ఇలాగా వేసుకుంటే బాగుంటుంది, డ్రెస్సెస్ కానీ మేబీ శారీసెస్ కూడా వేసుకోవచ్చు, బ్లౌజెస్కి. ఇలాగా మనం మొత్తం జరీ థ్రెడ్తో అవుట్లైన్ అనేది ఫిల్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జరీ థ్రెడ్తో ఇలాగా అవుట్లైన్ గీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సింపుల్గా మనం బీడ్స్తో స్టోన్ లేస్తో ఇలాగా సింపుల్గా కూడా మనం మిర్రర్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ పైన లేకపోతే బ్లౌజెస్ పైన కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.